జగనన్న వసతి దీవెన. ఈరోజు జగనన్న వసతి దీవెన విద్యా దీవెన గురించి మాట్లాడడానికి అవకాశం ఇచ్చినారు, ధన్యవాదాలు. ముందుగా మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మార్కాపురం నియోజకవర్గం ప్రజల తరఫున ధన్యవాదాలు. మార్కాపురం మంచినీటి శాశ్వత పరిష్కారం చూపించినందుకు మరియు పొదిలి మండలం 25-30 సంవత్సరాల నుంచి చిరకాల వాంచ పొదిలి పెద్ద చెరువు ప్రాజెక్టు అవి రెండు ముందుకు తీసుకువెళ్ళినందుకు ముఖ్యమంత్రి గారు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు వసతి దీవెన విద్యా దీవెన గురించి మాట్లాడే అవకాశం. విద్యా దీవెన అనగానే మనకు మొదట గుర్తొచ్చేది ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్. మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చాలా ఉన్నతమైన ఆలోచనతో ప్రజలు చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు, స్టూడెంట్స్ మరీ కష్టాల్లో ఉన్నారు, తల్లిదండ్రులు ఏమాత్రం డబ్బులు వెచ్చించి చదివించలేని పరిస్థితి. ఆ సమయంలో 2009లో నాకు తెలిసి రాజశేఖర రెడ్డి గారు మరణించే ముందు ఉభయ రాష్ట్రాలకి ఒక మంచి స్కీమును అందించి దాదాపు ప్రతి విద్యార్థికి మేలు చేసి మరి కన్నుమూశారు. ఈ 40 సంవత్సరాలు మన ముఖ్యమంత్రి గారు మొన్న ప్రసంగంలో చెప్పినారు, 40 సంవత్సరాల ఇండస్ట్రీ, 14 సంవత్సరాలు సీఎంగా పనిచేసి ఒక్క పథకం కూడా ప్రజల గుండెల్లో ముద్ర వేసుకోకుండా 14 సంవత్సరాలు చేసినారు. ఏమాత్రం ప్రజలకు న్యాయం చేయలేదు. ఏది చేసినా కూడా తాత్కాలికంగా టెంపరరీగా నీరు చెట్టు మాదిరిగా 5 సంవత్సరాల కాలంలో 5వ సంవత్సరం అయిపోయేసరికి నీరు కనిపించకూడదు, చెట్టు కనిపించకూడదు. ఈ విధంగా ఏది చేసినా కూడా తాత్కాలికం. కానీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ ఏదైతే మొదలుపెట్టారో చిరకాలం విద్యార్థులు వాళ్ళు చదువుకున్న తర్వాత ఉద్యోగం చేసి జీవితాంతం వాళ్ళు నివసించే అంతవరకు పూర్తిగా గుర్తుపెట్టుకునే విధంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇది కొన్ని జీవితాలు, కుటుంబాలు పూర్తిగా మారిపోయాయి. అట్టడుగు స్థానాల్లో ఉండే కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ ఈ ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ ద్వారా చదువుకొని మంచి ఉద్యోగాల్లో, మంచి రాష్ట్రాల్లో, వేరు రాష్ట్రాల్లో, వేరు దేశాల్లో కూడా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఒకసారి రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన స్కీమ్ ఏదైతే ఉందో అన్ని దేశాల్లో ఇప్పుడు ఫ్రూట్స్గా మారి దాదాపు ప్రతి దేశంలో వాళ్ళు వెనక్కి చూసుకుంటే ఎవరు మిమ్మల్ని చదివించారు, ఎవరి వల్ల మీరు బాగుపడ్డారు అంటే రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన స్కీమ్. ఇది చాలా గుర్తుంచుకోవాల్సింది. ముఖ్యంగా విద్యా దీవెన ఏదైతే ఉందో, ఈ విద్యా దీవెన మొదట రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినప్పుడు అన్ని కాలేజెస్కి ఒకటే ఫీజు 27,500. ఆ 27,500 ఏదైతే ఫీజు మొదలుపెట్టారో అప్పుడు ఎన్ని కాలేజెస్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయో ఉభయ రాష్ట్రాల్లో అన్నిటికీ ఒకటే సమాన ఫీజు 27,500. అది రాను 2013 నుంచి కాలేజీ మార్పులు చేసుకుంటూ ఇప్పుడు అన్ని రకాలుగా ఫీజులు ఉన్నాయి. ఈరోజు ఏదైతే మనం వసతి దీవెన గురించి మాట్లాడుతున్నామో, ఈ వసతి దీవెనలో ఇంతకుముందు ఇంజనీరింగ్కి కానీ, డిగ్రీకి కానీ, పాలిటెక్నిక్ కానీ, లేదా ఐటీఐకి కానీ రకరకాలుగా వసతి దీవెనలు ఉన్నాయి. ఈ రకరకాల వసతి దీవెనలో ముఖ్యంగా ఐటీఐ తీసుకుంటే మొన్నటి వరకు కూడా ఐటీఐలో దాదాపు ఎస్సీకి 250 రూపాయలు నెలకి, ఎస్టీకి 350 రూపాయలు, బీసీకి 125 రూపాయలు మాత్రమే వచ్చేది. కానీ అది పూర్తిగా మార్చేసి వసతి దీవెన ఐటీఐ పాలిటెక్నిక్ వాళ్ళకి ఒక రకంగా ఉండాలి, మరియు డిగ్రీ వాళ్ళకి ఒక రకంగా ఉండాలి, మరియు ప్రొఫెషనల్ కోర్సెస్ ఎవరైతే చదువుతున్నారో ఇంజనీరింగ్ కానీ లేదా పీజీ కానీ వాళ్ళకి ఇంకో రకంగా ఉండాలని పూర్తిగా తల్లుల గురించి ఆలోచన చేసి, పిల్లల గురించి ఆలోచన చేసి ఐటీఐ వాళ్ళకి 10,000 మరియు పాలిటెక్నిక్ వారికి 15,000 మరియు డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ కోర్స్ చేసే వాళ్ళకి 20,000 ఇచ్చి అన్ని విధాలుగా వాళ్ళు రెసిడెన్షియల్లో ఉండండి లేదా వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళినా కూడా వాళ్ళకి అన్ని విధాలుగా సహకరించే విధంగా ఈ విధంగా రూపుదిద్దుకొని వసతి దీవెన ద్వారా పూర్తిగా ప్రతి ఒక్కరిని ఆదుకుంటూ ఉన్నారు.
దీనితో పాటు సార్ ముఖ్యంగా ఈరోజు సిగ్నేటరీ సార్ సార్ ప్లీజ్ క్వశ్చన్ టైం అవుతుంది వన్ మినిటే సార్ ప్లీజ్ నో ప్లీజ్ వన్ మినిట్ సార్ సార్ మొన్న మొదటి రోజు క్వశ్చన్ ఆర్ స్టార్ట్ అయినప్పుడు వసతి దీవెన గురించి ప్రతిపక్ష స్టార్ట్ చేశారో నాకు తెలియదు వసతి దీవెన తల్లులు అకౌంట్లు వేస్తున్నారు తల్లులకు పిల్లలకి తల్లులు పిల్లలకి డబ్బులు ఇవ్వట్లేదు అని అక్కడి నుంచి వాయిస్ వచ్చింది మరి అది రికార్డ్ చేశారో నాకు తెలియదు కానీ ఒక్కసారి ఆలోచన చేయండి తల్లులు ఇంట్లో ప్రతి ఒక్క బాధ్యత తీసుకొని పిల్లలకు ఏది కావాలన్నా ఇస్తారు వాళ్ళు ప్రతి ఒక్కటి ఆలోచన చేసి నెలవారీ ఖర్చులు కానీ చదువుకోవడానికి ఖర్చులు కానీ మరియు వాళ్ళకు అన్ని విధాలుగా సహకరించి ప్రతి ఒక్కటి తండ్రి కఠినంగా ఉన్నా కూడా తల్లులు దగ్గరికి తీసి ప్రతి ఒక్కటి వాళ్ళకి ఇస్తారు కానీ వారు అది చెప్పడం చాలా 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 కష్టం రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు తల్లులు అర్థం చేసుకోవాలి వాళ్ళకి తల్లుల మీద ఏ విధమైన అభిప్రాయం ఉంది తల్లుల మీద మహిళల మీద మరియు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధమైన అభిప్రాయం ఉంది ఒక్కసారి చూసుకొని మంత్రి గారి ద్వారా సీఎం గారిని కోరేది ఏమి అంటే రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే అన్ని కాలేజీలకి సమానమైన ఫీజు ఇచ్చున్నారో సమానమైన ఫీజుతోటి మొదలుపెట్టారో తగిన విధంగా ఒక్కసారి ఆలోచన చేసి మరొక్కసారి నూతనంగా 2009లో ఏ విధంగా అయితే మొదలైందో ఆ విధంగా అన్ని కాలేజెస్కి రాష్ట్రంలో విద్యార్థులందరూ ఒకటే రకంగా చదువుకోవాలి రాష్ట్రంలో విద్యార్థులందరికీ ఒకటే రకమైన ఫీజు ఉంటే బాగుంటుంది అందుకోసం మంత్రి గారి ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరేది ఏమిటంటే అందరి విద్యార్థులకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది కాలేజ్ సమానమైన ఫీజు ఉండే విధంగా కోరుతాము ధన్యవాదాలు